शोचनीयम नरेंद्र मोदी अधिकार तरह आर संवस कल्ला कल्ला अनेक व्यवस्था निर्वीर्य सीबीआई सुप्रीम कोर्ट अलागे न्याय व्यवस्थल अलागे अनेक व्यवस्था निर्वीर्य जी एडना एदो व्यवस्था प्रतिघटे वाल इबंध पड़ा लाइट अनेक अंश जो अलागे को प्रभाव तो जनमंत इबंध पड़े तन के अकूल कॉर्पोरेट रंग वाल की ప్రభుత్వ ఆసులన్నిటిని కట్టబెడుతున్నాడు అందులో భాగంగా రైల్వే బొగ్గు గనులు ఇంకా అనేక అంశాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాలైన బ్యాంకులు ఎల్ఐసి ఓఎన్జిసి గెయిల్ లాంటి సంస్థల్ని వాళ్ళకి అప్పజెప్తున్నాడు ఈ కోవిడ్ ప్రభావంతో ఇబ్బంది పడే సందర్భంలో ప్రజానీకాన్ని కాపాడింది ఎక్కడైనా ఉందంటే అది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప ఏ ప్రైవేట్ కార్పొరేటర్ కూడా సహకరించలేదు ప్రైవేట్ హాస్పిటల్ సహకరించలేదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లే సహకరించాయి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ వ్యవస్థ నిలబెట్టింది ప్రభుత్వ వ్యవస్థలను ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని తనకు అనుకూలమైన కార్పొరేట్ రంగం వాళ్ళకి ఇవ్వడం ఆ ఈ దీని నిరసన తెలియజేయడానికి కోవిడ్ ప్రభావంతో జనం నిరసన తెలియజేయకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్ని వ్యవస్థల్ని మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా కావల్లో కూడా నిరసన తెలియజేస్తున్నాం నా పేరు దామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి ఐదు సంవత్సరాలుగానే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా బీజేపీ నరేంద్ర మోడీకి పట్టం చేసినాక ప్రజా వ్యతిరేక విధానాలు పూర్తిగా భిన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేదానికి పూర్తిగా ప్రజల మద్దతు లేకుండా ప్రజలకు వ్యతిరేకంగా పాలన జరుపుకోవటాన్ని రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఇట్లాంటి ప్రభుత్వం గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఉండేది ఎవరైతే వ్యతిరేకిస్తే వాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పోయాక మనకి కాంగ్రెస్ వచ్చింది జనతాదళ్ళ వచ్చింది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇట్లాంటి విధానాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయలే బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళు తొత్తులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళ ఆశాలు సాగకుండా బ్రిటిష్ వాళ్ళ ఆశయాల్ని నరేంద్ర మోడీ దీన్ని పూర్తిగా భిన్నంగా నడుపుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పక్క కరోనా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ చనిపోతూ ఉంటే ఈ విధానాన్ని ప్రజలకు అనుకూలంగా పనిచేయకుండా ఇంతమంది కోట్లాది మంది చనిపోతుంటే వాళ్ళని రక్షించే పద్ధతి కాకుండా ఏదైతే మనకి ఆదాయం వచ్చే సమస్యలన్నీ కూడా చూసేస్తూ ఉన్నారో కాబట్టి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మీద కారాస్తు లాంటి వాళ్ళ మీద కొన్ని మంది మీద కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెడతా ఉన్నారు మీకు కూడా తొందరగా జైలుకు పోయే రోజులు వచ్చి ఉన్నాయి నరేంద్ర మోడీ ఎందుకంటే ఏదైతే ప్రజకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా నువ్వు ప్రైవేట్ సంస్థలు కమ్మి పెడతా ఉండవు కాబట్టి అది ప్రజా నీకు ఒప్పుకోదు అందుకని నీకు నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు నిరసన తెలియపరుస్తుంది నా పేరు సిపిఐ పార్టీ రేఖా సత్యనారాయణ నియోజకవర్గ కార్యదర్శి